వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను సౌందర్య. అమ్మ ఆవు అని చదువుకున్నాం. అమ్మలాంటి ఆవులను కళ్ళ ముందే కడతీర్చుతుంటే నిస్సహాయతగా ఉండి చూస్తున్నాం. వేదకాలం నుంచి మానవ జాతికి జీవనాడిగా ఉన్న ఆవులు ఇవాళ జీవచ్చవంగా బ్రతుకుతున్నాయని టిటిడి బోర్డు సభ్యులు శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి నుంచి గోవు జాతిని ప్రాణిగా ప్రకటించాలని టిటిడి బోర్డు సభ్యులు శివకుమార్ మహాపాదయాత్ర 3 రోజులు ప్రారంభమైంది. రాయగిరి నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బంగారు తెలంగాణ బాటలు వేయాలనుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు వెచ్చించి యాదాద్రి ఆలయం అభివృద్ధి చేసినా శాంతంగా ఉండలేరు, రైతులు బాగుండాలని రైతు బంధు తెచ్చారు, కానీ ఆ రైతు పక్కన గోమాత ఉంటే అప్పుడే రైతులు బాగుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గోమాత రక్షణ రైతు బంధుతో పాటు గోబంధు కూడా ప్రవేశపెట్టాలి. గోశాలలో ఉన్న గోవుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రతి నెల ప్రతి గోశాలకు 10,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నామని శివకుమార్ తెలిపారు. దేశంలో ఉన్న గో బంధువులతో ప్రత్యేక ట్రైన్తో ఢిల్లీ వెళ్లి ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఆవులను సంతతిని కాపాడుకోవాలంటే తక్షణమే గోవులను జాతీయ ప్రాణిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గోవులు అంతరిస్తే మానవ మనుగడ ప్రమాదంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని నిరాహార దీక్ష చేసినట్లు వివరించారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గోవుల రక్షణకు ముందు జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు మహాపాదయాత్ర ముగిసింది. పాదయాత్రకు బోధానందగిరి ఆశ్రమం నుండి గోమాతతో బోధానందగిరి స్వామి స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. ఈ పాదయాత్ర హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, హిందూ వాహిని నాయకులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, హిందూ సమాజం, వివిధ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించి మహాపాదయాత్ర శివకుమార్తో పాటు యాత్రలో కొనసాగారు. హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు మేము గో మహాపాదయాత్ర స్వీకారం చుట్టాం. శరతులతో కూడినటువంటి మహాపాదయాత్రకి పోలీసు వారు, గోబంధువులందరూ సహకరించారు. దిగ్విజయంగా 3 రోజులు పూర్తి చేసుకుని ఇప్పుడే లక్ష్మీ నరసింహస్వామి వారికి మా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. మా కార్యాచరణ ఇక్కడితో కాదు, భవిష్యత్తు కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా మేము ఢిల్లీకి వెళ్తాం, అక్కడ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఆ ధర్నాలో కూడా గోవుని జాతీయ ప్రాణి ప్రకటించాలనే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఇది జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలు అతీతంగా వాళ్ళందరూ కూడా గోమాత కోసం రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పార్టీలతో పంగా లేదు, మనందరి పార్టీ ఒకటే గోమాత పార్టీ అని చెప్పేసి రండి. గోవు మన మధ్యలో ఉంటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు, మా మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు, మనందరం కూడా సస్యశ్యామలు ఉంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గోమాత, జై తులసి మాత. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2 9100888555.